ఇప్పుడు ఈ జ్యోతిషం అనేది మనకు ఇమ్మీడియట్గా ఫలితాన్ని ఇచ్చేది. అంటే మీరు ప్రొఫెషనల్స్ అయిపోయి మీరు బోర్డు తగిలించుకొని జ్యోతిషం చెప్పి 10 రూపాయలు సంపాదించేది అది కాదు నేను చెప్పేది. నిరంతరం మన జీవితంలో ఇప్పుడు ఏం లేదు, ఈ తమిళ పత్రికలంతా వేస్తారు కదా, ఇంద్రు చంద్రాష్టమం అని వేస్తాడు ప్రతి రాశికి. అంటే చంద్రుడు మీ రాశికి 8వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడని లెక్క. కానీ ఇది అందరికీ ఒకే మాదిరి పనిచేయదు, బాగా అర్థం చేసుకోండి. అది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఆ రాశి చక్రం ఒక ఐడియా ఉంది కదా, రాశి చక్రం అంటే రాశులు వరుసగా చెప్పండి చూస్తాము. సింహం, మకరం వదిలేసినారే, అది రాశి చక్రం. ఇది వచ్చి యాక్చువల్గా కోడిగుడ్డ ఆకారంలో వేయాల రాశి చక్రం. కానీ మన పండితులు వాళ్ళ సౌకర్యం కోసము దాన్ని కట్టాలు కట్టాలుగా వేసుకుంటారు, ఓకేనా. ఇది యాక్చువల్గా ఉండేది రౌండ్. ఇది ఎట్లా ఒక వారం పనికి వస్తుంది, ఇది చక్రం మనకి అంతా కంప్లీట్ చేసే లోపల. ఇది వచ్చి యాక్చువల్గా గ్యాలక్సీ, ఇది స్కై అన్నమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడు మా నక్షత్రము అంటాం, ఏమప్పా నీ జన్మ నక్షత్రం అంటే ఆయన ఏదో చెప్తాడు. అంటే అది సింగులర్లో వాడతాం, అశ్విని నక్షత్రం సింగులర్, ఇది తెలుగులో ఏమనాలా, ఏకవచనం. ఏకవచనం కాదు అది, అది నక్షత్రాల గుంపు. కొన్ని లక్షల నక్షత్రాలు కలిసి అశ్విని అంటే గుర్రము, గుర్రపు ఆకారంలో ఉంది కాబట్టి ఆ నక్షత్రాల గుంపుకి అశ్విని అని పేరు పెట్టారన్నమాట. అంటే ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది, ఎవడన్నా మిమ్మల్ని క్రాస్ చేస్తే మీరు చెప్పచ్చు, వాడు అడుగుతాడు కదా ఏందో బాగా కొన్ని ట్రిలియన్ల నక్షత్రాలు ఉంది, మీరు 27 నక్షత్రాలు పెట్టుకొని అంగడి నడిపేస్తూ ఉంటారని అడుగుతాడు కదా. అప్పుడు యూ హ్యావ్ టు క్లియర్, అశ్విని అనేది ఒక నక్షత్రం కాదు, అది నక్షత్రాల గుంపు. అది ఇప్పుడు యాక్చువల్గా ఇది రౌండ్గా ఉండాలని చెప్పినాను కదా. ఇప్పుడు ఇది ఈ మాదిరిగా దీన్ని ఏమనాలా, వృత్తాకారమా? అట్లా కాదు పాపం, వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పుడు ఇది టోటల్గా 360 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట, 360 డిగ్రీలు. ఇప్పుడు నేను ఇట్లా చూస్తా ఉంటా 90 డిగ్రీ, అర్థం చేసుకోండి 30, 90, 120 అట్లా 210, 360 మొత్తం డిగ్రీస్. ఇది దీన్ని మన సౌకర్యం కోసము ఇట్లా పెట్టుకుంటా ఉంటాము చదరంగా. ఇప్పుడు ఇది ఏమిది, ఒక్కొక్కటి 30 డిగ్రీలు అన్నమాట, ఓకేనా. ఒక్కొక్కటి 30 డిగ్రీలు అంతా కలిపి 30 × 12 360 డిగ్రీస్ అన్నమాట, ఓకేనా. ఇది మీరు ఈ చక్రం అనేది మీ మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోవాలా, అప్పుడుదా మళ్ళా మీరు కనీసం రాశి ఫలాలు చదువుకోవాలన్నా కూడా ఇది అవసరము. ఇది ఇప్పుడు దీన్ని 12 భాగాలు చేసినారు కదా 30 డిగ్రీలు. ఇప్పుడు ఇది మేషం మొదటి రాశి కదా, మేషం. ఈ మేషానికి అశ్విని అనేది ఒక నక్షత్రము, భరణి అనేది ఒక నక్షత్రము, కృత్తిక. ఒక్కొక్క నక్షత్రాల గుంపుని 4 భాగాలుగా విభజిస్తారు, అది పాదం.
ఆ మాదిరి అశ్వినిలో ఒక నాలుగు పాదము, భరణిలో ఒక నాలుగు పాదము, కృత్తిగా ఒక పాదము, మొత్తం కలిపితే తొమ్మిది పాదాలు అన్నమాట. ఏమి మీరు ఇట్లా డిగ్రీ గుర్తుపెట్టుకోవాలా, ఇది గుర్తుపెట్టుకోవాలా, ఓకేనా? ఇప్పుడు మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు, మొత్తం ఎన్ని? 108. ఇది ఒక వ్యూ. నెక్స్ట్, ఒక్కో రాశికి 9 పాదాలు, రెండు కాలు నక్షత్రాలు అన్నమాట. అశ్విని, భరణి, కృత్తికలో ఒక పాదం, ఇది రెండు కాలు అంటాం, నాలుగింట ఒక భాగమే కదా, ఒకటి అంటే 1/4, ఇట్లా రెండు కాలు నక్షత్రాలు అని మనం వాడకంలో చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ ఊరికే ఇప్పుడు ఎత్తగానే మనము హైకి పోతే కష్టం. చంద్రాష్టము అనుకోండి, చంద్రాష్టమం అంటే ఏమి? మీ రాశికి చంద్రుడు 8వ రాశిలో సంచరించేది చంద్రాష్టమము. చంద్రుడు అష్టమంలో ఉంటే ఏమైపోతుంది? ఇది టోటల్ సబ్జెక్టే. ఏమంటేమా, 9 గ్రహాల గురించి మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలా. ఇప్పుడు చంద్రబాబు గురించి మాకే మనకేం తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి, 9 ఏళ్ళు ప్రతిపక్షము, 10 ఇట్లా ఏదో వస్తుంది కదా డీటెయిల్. ఆ టైప్లో మీకు ఒక్కొక్క గ్రహం గురించి టక్క 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 రావాలి. అప్పుడు ఇది ఒకటి. నెక్స్ట్, ఈ భావాలు 12 ఉంది కదా, ఈ 12 భావాలు. ఇప్పుడు ఇది ఖాళీగా కనబడతా ఉంది మనకి, కానీ ఇది యాక్చువల్గా ఒక టీవీ మాదిరి, ఇది మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు ఇది మేషలగ్న జాతకం అనుకోండి, ఇది వచ్చి ఆ జాతకుడి యొక్క శరీరము, రంగు, వాడి ఓర్పు మొత్తం చూపిస్తుంది లగ్నం. నేను నిన్న కామెడీగా చెప్పినాను కదా, గ్రహాలు అనేవి అంబలి పోసేదానికి వచ్చిన అమ్మలక్కలు మారి, లగ్నం అనేది ఆడపెట్టిన గిన్నె మారి. గిన్నెను బోర్లా వేసేస్తే ఎన్ని లక్షల మంది వచ్చి అంబలి పోసినా అది నిండదు. లగ్నం అనేది పునాది, అది మనల్ని సూచిస్తుంది, అంటే జాతకుడిని సూచిస్తుంది. అదే మాదిరిగా రెండవ భావము, ఈ రెండవ భావం అనేది దాన, వాక్కు, కుటుంబ, నేత్రస్థానం అంటారు. ధనస్థానం, ధనం అంటే ఇది ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇది రెవెన్యూ ఇన్కమ్, అంటే నెల నెలా వచ్చేవి, ప్రతిరోజు వచ్చేవి, బాడుగలు, వడ్డీలు ఇవంతా రాలేదు, వస్తుందా రాదా, అప్పుడు మనము రెండో భావాన్ని చూడాలి. ధనము, వాక్కు, మాట. అదే మాట అంటే బిడ్డ మాట్లాడుతుందా మాట్లాడదా అని కాదు, పౌరుషంగా మాట్లాడుతుందా, సౌమ్యంగా మాట్లాడుతుందా, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా మాట్లాడుతుందా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందా, మొత్తం తెలిసిపోతుంది దాంట్లో. అదే మాదిరి కుటుంబం, ఆ కుటుంబం ఎటువంటిది, ఆ కుటుంబం అనేది ఈ జాతకుడికి సహకరిస్తుందా, ఈ జాతకుడు ఆ కుటుంబానికి పనికి వస్తాడా. ఇప్పుడు ఎన్నో చూస్తాం కదా, చెడపుట్టినాడు వీడు అంటాము, ఇప్పుడు ఏంటి రామారావు 12 కన్నాడు, ఏం ఉపయోగం లే. రాజశేఖర రెడ్డి 1 కన్నాడు, వాడు దుమ్ములే వేస్తూ ఉంటాడు. అట్లా ఆ కుటుంబం. నెక్స్ట్, నేత్రము, కండ్లు, కండ్లను కూడా అది సూచిస్తుంది. ఇది రెండవ భావం. నెక్స్ట్ మూడవ భావం. ఈ మూడవ భావం అనేది వచ్చి ఏమంటే ధైర్య సాహసాలను సూచిస్తుంది. ఇప్పుడు పాతాల బయలు సినిమాలో వస్తుంది కదా డైలాగ్, సాహసం చెయ్యరా డిమ్మక అంటాడు కదా ఎస్వి రంగారావు, ఆ మాదిరి వీడు రిస్క్ తీసుకుంటాడా లేదా. ఇప్పుడు ఈ ఉద్యోగంలో 2 ఏళ్ళుగా చేస్తూ ఉంటాడు, ప్రమోషన్లే, పాటలే, పరదేశంలే, ఇంకో దీంట్లో జాబ్ ఉంది, వీడు పోతుడా పోడా, రిస్క్ తీసుకుంటాడా లేదా, అది మూడో స్థానం. అదే మాదిరిగా కనిష్ట సోదర స్థానం,
తమ్ముళ్ళు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళనంతా సూచించేది మూడవ స్థానము. అదే మాదిరి ప్రయాణాలు, ప్రయాణాలంటే వితిన్ ద సిటీ లోకల్ ట్రావెల్, అదెల్లాం మూడవది ఇడం. లాంగ్ పోరదల్లా అప్పుడు ఒంబదవది ఇడతికి పోయడం అట్లా. అదే మాదిరిగా ఈ మ్యూజిక్, సంగీత పరిజ్ఞానం ఉందా వీడికి, రసికుడా కాదా, ఇదంతా మూడవ స్థానాన్ని బట్టి వస్తుంది. ఇది నెక్స్ట్ నాలుగవది మేషరాశి గురించి మాత్రం. అందరికీ కుసుమలగ్నం అనుకో, ఇక్కడ వస్తుంది లగ్నము. ఇది వాడి ముఖాన్ని చూపిస్తుంది, చూపిస్తుంది తలను చూపిస్తుంది, ఇది వాడి మాటను చూపిస్తుంది, కుటుంబాన్ని చూపిస్తుంది, అట్లా జరుపుకోవాలి అంతే. వాళ్ళకు రెండవ స్థానం అది అంతే, అంతే. లగ్నాత్ రెండవ స్థానం ధనస్థానం, లగ్నాత్ మూడవ స్థానం సోదర స్థానం, అంతే. ఇది మొదట్లో ఉంది కాబట్టి ఎగ్జాంపుల్కి తీసుకున్నాం అంతే. ఏమే నెక్స్ట్ నాలుగవది. నాలుగవ స్థానం అన్నప్పుడు తల్లి, ఇల్లు, వాహనం, గుండె, ఇదంతా సూచిస్తుంది. విద్య, తల్లితరపు బంధువులు, ఇదంతా చూపించేది నాలుగవ స్థానం. అదే మాదిరి ఐదవ స్థానం. ఐదవ స్థానానికి వచ్చినప్పుడు బుద్ధి, పుత్ర, పూర్వ పుణ్యస్థానం అంటాం, బుద్ధిస్థానం. ఇప్పుడు చెప్తారు కదా అదేమి, నాలెడ్జ్ ఈజ్ పవర్ అట్లా, అది వాడికి ఉందా లేదా. అదే మాదిరిగా పుత్రులు, పిల్లలు, పిల్లలు కలుగుతారా లేదా, అదంతా ఐదవ స్థానం చెప్తుంది. అదే మాదిరిగా అదృష్టాన్ని సూచిస్తుంది. రజనీకాంత్తో కమల్ హాసన్ని పోలిస్తే రజనీకాంత్ అసలు నటుడే కాదు కదా, కానీ కమల్ హాసన్ రూపాయి జీతం తీసుకుంటే వీడు 4 రూపాయలు తీసుకుంటాడు. అది ఏమి అదృష్టము, పూర్వపుణ్యము అంటారు. ఇది ఒక్కొక్క భావానికి లింక్ ఉంటుంది, మీరు కన్ఫ్యూషన్ కాకూడదు. ఇప్పుడు 11వ స్థానం అనుకో, లాభాన్ని సూచిస్తుంది. లాభాల్లో 8 రకాలు ఉంది, దాన్ని బట్టి ఆ భావాన్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు తల్లి ద్వారా వస్తుందా, 4వ స్థానం చూడాలి. తమ్ముడు వల్ల వస్తుందా, 3వ స్థానం చూడాలి. లేదు వీడు ఏదో పెద్ద వాగ్దాటి పోటీలో ఏదో పాల్గొంటాడు వస్తుంది అంటే అప్పుడు 2వ స్థానం చూడాలి అట్లా. ఇప్పుడు లాభం, లాభం అంటే 1 రూపాయి పెడితే 10 రూపాయలు వస్తే అది లాభం, 1 రూపాయి పెడితే 1000 రూపాయలు రావాలి అంటే అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది ఐదవ స్థానం. కొంచెం సూక్ష్మంగా దీన్ని ఈ జ్యోతిషానికి బేస్ ఇదా, 9 గ్రహాల గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అదే మాదిరి ఈ 12 భావాల గురించి క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ గ్రహం యొక్క నేచర్ ఏమి, ఈ భావం యొక్క నేచర్ ఏమి, ఈ గ్రహం ఇక్కడ కూర్చుంటే ఏమవుతుంది ఆలోచించి ఫలితం తెలుసుకోవాలి అట్లా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 6వ స్థానం. 6వ స్థానం అనేది మేనమామను సూచిస్తుంది. అది శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానం. అదే మాదిరిగా ఇది వాదులు ఆడుకునేది. ఇప్పుడు టీవీలో చూస్తాం కదా రోజు కుక్కల్లాగా ఉంటారు, దానికంతా 6వ స్థానం కదా మనకు. దానికి 2వ స్థానం పనికిరాదు. 2 అనేది మాట, మాట వరకే. ఇప్పుడు మీరు ఏదో ఇతనికి తెలుసు, ఇతను చెప్తాడని ఉన్నారు కాబట్టి ఇది 2వ స్థానం. ఇదే కానీ చిత్తూరులో ఉండే జ్యోతిష్కులంతా వచ్చి ఎవడు వీడు, వీడికి ఏం తెలుసు, మేము ఈరోజు చూసేస్తామని వస్తే అప్పుడు అది ఏ స్థానము, 6వ స్థానం. నాకు 6వ స్థానం బాగుంటే నేను నెగ్గుతాను, వాళ్ళల్లో ఎవరికన్నా 6వ స్థానం బాగుంటే వాడు నెగ్గుతాడు అట్లా. అదే మరి ఇప్పుడు శత్రువు అనుకో, శత్రువుల్లో ఎన్నో రకాలు ఉంటారు. చాడీలు చెప్పేవాడు ఉంటాడు ఒకడు కదా, మనం పోతా వస్తామంటే శపించేవాడు ఉంటాడు, లేదు మన గురించి తప్పుడు ప్రచారం చేసేవాడు ఉంటాడు, లేదు మనం పోతామంటే రాయి వేసేవాడు ఉంటాడు, లేదు ఎవరికైనా దుడ్డు ఇచ్చి ఏ వాడికి భయం పుట్టాలరా ఒకే ఒక పొడుగు అంటాడు,
ఇది బతకదా ఆరో స్థానం. ఈ భూమి మీద వాడు బతకూడదు, లేపేయండి అన్నాడు అనుకో, లేపేస్తారా లేదా అనేది 8వ స్థానాన్ని చూసి చెప్పాల. అప్పుడు 6వ స్థానాన్ని చూడకు. అదే మాదిరిగా రోగస్థానం అని చెప్పిన, రోగాల్లో ఎన్ని రోగాలు ఉంటాయి కదా. ఇప్పుడు షుగరు పుట్టే బిడ్డకు షుగర్ ఉంటుంది, షుగర్తోనే పుట్టి షుగర్తోనే పెరిగి షుగర్తోనే బ్రహ్మాండంగా బతికి చచ్చి విడుస్తుంది, అది వేరు. సపోజ్ గుంటలో రంధ్రం ఉంది, అదేమి ప్రాణాంతకమైన జబ్బు, అది నయమవుతుందా కాదా అన్నప్పుడు 8వ స్థానాన్ని చూడాలి. అదే మాదిరి అప్పు, ఇప్పుడు నేను ఏదో నెలకి ఒక 2,000 సంపాదిస్తాను అనుకో, నాకు ఒక 20,000 అప్పు ఉంటుంది, ఆ అప్పు తీరుతుందా లేదా 6వ స్థానాన్ని చూడాలి. ఇదే నా ఆదాయం 2,000, నా అప్పులు 2 కోట్లు అనుకో, అప్పుడు 8వ స్థానాన్ని చూడాలి. ప్రాణాంతకమైన శత్రువు, ప్రాణహాని తెచ్చేటువంటి జబ్బు, తీర్చలేని అప్పు, ఇవన్నీ 8వ స్థానం. అట్లా నెక్స్ట్ 7వ స్థానం. ఇప్పుడు 7 అనేది కళత్రము అంటారు, అంటే భార్య, భార్య భార్య తరపు బంధువులు, భార్య ద్వారా వచ్చేటువంటి ఆదాయాలు, ఫ్రెండ్స్ పార్ట్నర్స్, ఇవంతా 7వ స్థానం. అదే మాదిరి నాభి బొడ్డు, అది కూడా ఆ 7వ స్థానమే. ఇప్పుడు 7వ స్థానంలో రాకుండా అనుకో, ఈ జాతకుడికి బొడ్డు పరిసరాల్లో ఒక పుట్టుమచ్చ ఉండాలి కదా అని చెప్పినా అనుకో, వాడు ఎగ్గిరి గంతులేస్తాడు ఉంటే అది. అట్లా నెక్స్ట్ 9వ స్థానం. 9వ స్థానం అన్నప్పుడు పితృస్థానము, సరే నిన్న యాక్సిడెంట్ ఐపి పోటది, తీర్చలేని అప్పు, ప్రాణాంతకమైన జబ్బు, లేపేసే శత్రువు, అండర్గ్రౌండ్లో ఉండేది దానుకొని, ఇవంతా 8వ స్థానం. ఆ తర్వాత 9 భాగ్యస్థానం. భాగ్యస్థానం అన్నప్పుడు తండ్రి, పితృ, పితృ అంటే తెలుసు కదా తండ్రి, తండ్రి తండ్రి తరపు బంధువులు, తండ్రి ఆస్తి, పితృార్జితం, తండ్రి తరపు ఆస్తి. నెక్స్ట్ పెట్టుబడులు, పొదుపు, పొదుపు చేసి పెడతాం కదా అది, ఆస్తులు, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవి, మళ్ళా షేర్ సర్టిఫికేట్స్, వేరే షేర్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి నువ్వు 6వ స్థానాన్ని చూడాలి. 6వ స్థానం బాగుంటేనే ఆ కంపెనీ తేలుతుంది, లేకపోతే మునిగి పుడుస్తుంది, వీడు మునిగి పుడుస్తాడు. న్యాయమైనటువంటి పొదుపు, లీగల్ లీగల్ ఇన్వెస్ట్మెంట్లు 9వ ఇంట్లో వస్తాయి. అట్లా అదే మాదిరిగా దూరదేశంతో సంబంధం, ఇప్పుడు నేను చేస్తాను కదా ఆన్లైన్లో జ్యోతిషం చెప్తా, ఇది విదేశాలతో సంబంధాలు, ఇవంతా 9వ స్థానం. బుక్ పబ్లిషింగ్ అది 9వ స్థానం. అట్లా నెక్స్ట్ 10 అంటే తెలుసు వృత్తి, ఉద్యోగము, వ్యాపారము. ఇట్లా నెక్స్ట్ 11 అంటే వృద్ధ సోదరుడు, ఎల్డర్ బ్రదర్, ఎల్డర్ సిస్టర్, వీళ్ళంతా ఆడొస్తారు. అదే మాదిరి మనం ఏదో లాభం ఆశించి కొన్ని పనులు చేస్తాం కదా, అదంతా అవుతుందా కాదా, 11వ స్థానం ఇది. నెక్స్ట్ 12 వ్యయస్థానం. వ్యయస్థానం వచ్చేసరికి నిద్ర, దాంపత్యము, ఖర్చు పెట్టే విధానము, ఇది అదేమి వీడు బాగా సస్తాడా లేకపోతే పురుగులు పడి సస్తాడా ఉంది కదా. ఇప్పుడు జైలలిత 75 రోజులు పెట్టుకున్నాను అన్నారు కదా, అట్లా అది 12వ స్థానం చెప్తుంది. ఇది 12 భావాల కథ. ఇది మీరు బాగా ఎక్కించుకోవాల, ఎక్కించుకునేస్తే ఇబ్బంది లేదు. నెక్స్ట్ లెసన్స్ వచ్చేటప్పుడు మీకు టక్ 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 అని బల్బ్ వెలగాల, అది విషయం. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి.